సాయి టీవీ ప్రేక్షకు నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. సాయి డైరీలో భాగంగా సెప్టెంబర్ 13వ తేదీ 1936లో బివి నరసింహస్వామీజీ ఎవరిని కలిశారయ్యా అంటే శాంతారాం బల్వంత్ నాచినే, ఎస్బి నాచినే అంటారండి. ఆయన్ని కలవటం, బాబా గురించి తెలుసుకోవటం, అవారిని ప్రశ్నించటం, బాబా భక్తుల అనుభవాలు రాయటం జరిగింది. అంతేకాకుండా ఇంకొకళ్ళని కూడా కలిశారు. ఎవరయ్యా అంటే దత్తాత్రేయ విఠల్ వైద్య, సన్ ఆఫ్ విఠల్ ఎన్ వైద్య, ధానాకు సంబంధించిన ఆయన్ని కూడా కలవటం జరిగింది. దత్తాత్రేయ విఠల్ వైద్య, సన్ ఆఫ్ విఠల్ వైద్య అని కూడా కలవటం జరిగింది. వీరిద్దరినీ కలిసి సాయి భక్తుల అనుభవాలు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా 13/9/1983లో లెఫ్టెనెంట్ కల్నల్ ఎంబి నిబాల్కర్ అనే గొప్ప సాయి భక్తుడండి. ఈయన సాయి సచరిత్ర అద్భుతంగా రాసిన వ్యక్తి. ఈయన వచ్చేసేసేటికి ఎవరిని కలిశారు, సపత్నేకర్ దంపతుల్లో ఆయన పార్వతీబాయి సపత్నేకర్ ఆమెని కలిసి చాలా చక్కటి విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆమె ఏం చెప్పింది అంటే ఎంబి నిబాల్కర్కి, ఒకసారి ఈమె షిరిడి వెళ్ళటం ద్వారకామాయిలోకి వెళ్ళగానే బాబా గారు అమ్మ కడుపు నొప్పి అని చెప్పేసి మెడికల్ తిరగటం జరిగింది. అనగానే వెంటనే ఆమె పక్కన ఉన్న భక్తుల్ని అడిగింది ఆమె ఎవరిని, ఏంటి బాబా గారికంటే. బాబా అప్పుడు భక్తులు ఏం చెప్పారంటే, బాబా గారు తన భక్తుల యొక్క బాధల్ని స్వీకరిస్తారు, అందుకనే వారు అలా చేశారు అని చెప్పారు. అనగానే వెంటనే కాసేపు కూర్చొని ఈ యొక్క ఊది ప్రసాదము వారి దగ్గర నుంచి తీసుకొని ఆశీస్సులు తీసుకొని ఇంటికి వెళ్ళటం జరిగిందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత ఆమె గుర్తొచ్చింది. ఆమెకి నెలలో కొన్ని రోజుల పాటు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసేది అనమాట, విపరీతంగా బాధపడేది. అది వెళ్ళిపోవటం జరిగిందనమాట. అది అసలు గత 3 నెలల బట్టి రాకపోవడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తించి ఆమె ఆ షిరిడీ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు చేసుకుని ఎంతో ఆనందపడింది. బాబా గారు నా యొక్క అనారోగ్యాన్ని మటుమాయం చేశారని చెప్పి ఎవరు చెప్పారు, పార్వతీబాయి సపత్నేకర్ చెప్పారు. అంతేకాకుండా సపత్నేకర్ దంపతుల పార్వతీబాయి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు. పార్వతీబాయిని మహదేవ్ సపత్నేకర్ మొదటి భార్య గతించిన తర్వాత చేసుకున్నారు. ఈ పార్వతీబాయిని ఎప్పుడు చేసుకున్నారు, మహదేవ్ సపత్నేకర్ ఆయన మొదటి భార్య గతించిన తర్వాత చేసుకున్నారు. ఈ సాయిబాబా గురించి శేవడే మహదేవ్కు చెప్పటం పార్వతీబాయి కూడా విన్నది ఇక్కడ. అంటే శేవడే చెప్పటం పార్వతీబాయి కూడా విన్నాం, కానీ బాబా పైన సపత్నేకర్కు నమ్మకం కలగలేదు. కానీ తండ్రి ఆగ్రహంతో మహదేవు తన తమ్ముణ్ణి తీసుకొని షిరిడి వెళ్ళటం దర్శించటం, తన వద్దకు రాగానే సపత్నేకరు బాబా గారు గట్టిగా కోప్పటం, నెట్టడం జరిగింది. నెట్టగానే సపత్నేకరు యొక్క తలపాగా దూరంగా పడిపోయింది. అక్కలకోట్ నుంచి తిరిగి వచ్చిన సపత్నేకరు తనను షిరిడి ఎందుకు పంపించినందుకు తండ్రిపై కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆయన నెట్టారు, నా తలపాగా కింద పడింది అని చెప్పి నన్ను అక్కలకోట వెళ్ళేవాడిని కదా అని చెప్పి తర్వాత తన భార్యతోటి వదులుతో కలిసి సాయి దర్శనం చేసుకోవటం జరిగింది. ఆ విధంగా అనేకమైన విషయాలు ఎంబి నిబాల్కర్కి ఈమె పార్వతీబాయి సపత్నేకరు చెప్పడం జరిగింది. స్వస్తి.